అంటున్నారు కదా. అవును, ఇక్కడ ప్రజల స్పందన ఎలా ఉంది? ఈ ప్రజలైతే అందరికీ ఇష్టమని అంటారు. ప్రజలందరూ మనకు మంచిగా గెలిపిస్తే, ప్రజలకు పేద ప్రజలను అంతా నా శాతైన కాడికి కొట్లాడి, గవర్నమెంట్తో కొట్లాడి అడిగింది వాళ్ళకి ఏం లేదు, ఏం ప్రాబ్లం ఉన్నాయి అన్నీ సాల్వ్ చేస్తా కంపల్సరీ. లోకల్గా మీరు ఇచ్చే హామీలు ఏముంది వీళ్ళకు? హామీలు ఏం లేదు. ఇప్పుడు సమస్యలు కానీ గతంలో, ఇప్పుడు ఖాళీ తిరుగుతున్న పిల్లలకు జాబులు, ఇండస్ట్రీ ఉన్నది తీసుకుంటలేరు, మంచి చెడ ఇవన్నీ బలంతో కొట్లాడి పిల్లలను, ఖాళీ తిరిగే పిల్లలను జాబులు ఇప్పిస్తా. ఏదైనా సమస్య ఉంటే మనం గెలిపిస్తే 27వ వార్డు నుంచి ప్రజలు ఎన్నుకొని నాకు గెలిపించి ముంగడ నడిపిస్తే వాళ్ళ ప్రజలు వెంబడే ఉంటా. లోకల్ లో అయితే ప్రజలైతే అంత, లోకల్ లీడర్ ఏం లేదు. ఉండరు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి 20వ తారీఖు వస్తామన్నారు, మరి ఎట్లా ఉండదు మరి. ఈ 6 పోటీ చేస్తున్నాం, అందులో ఏది ఒకటే పార్టీ తరఫున పోటీ చేస్తున్నాం కానీ ఇక దేవుడు కాపాడికి గడిపేయాలి. బయలుదేరుతున్నాయి ప్రచారం, 2 రోజులు ఇంకా చాలా తిరగాలి. 20వ తారీఖు దాకా కవర్ చేయాలి. ప్రజలు నమ్ముకొని ఓటేస్తే వాళ్ళ ఏంబడే నడుస్తా. ప్రజలకు నన్ను గెలిపియండి, నాతోని 24 గంటలు చిన్న పని పడ్డా 10 నిమిషాల్లో వచ్చి మీ పని సాల్వ్ చేస్తా, ప్రాబ్లం సాల్వ్ చేస్తా, మీ ఇంబడి నడుస్తా అని చెప్తున్నా.